హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వీణా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. యాజ్ యూజువల్, ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఒక 5-6 రెబ్బలు, ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక నేను ఇక్కడ కొంచెం దూరంగా ఉన్న 2 టమాటాలని తరిగి వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా. ఇవి వేసుకొని టొమాటోలో మగ్గించుకో. ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక తగినంత నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇంకోసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టని కాడలతో సహా తుంచి పెట్టుకున్నాను. వీటిని క్లీన్గా వాష్ చేసుకొని మగ్గిన టొమాటోల్లో వేసుకోవాలి. నేను ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసాను. టేస్ట్ నచ్చని వాళ్ళు పుదీనాని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మగ్గేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. కొత్తిమీరకి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి రైస్లోకి, దోశల్లోకి పల్లీ చట్నీ బదులుగా ఇది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మైసూర్ బజ్జీకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.